నెక్స్ట్ న్యూక్లియస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది న్యూక్లియస్ న్యూక్లియస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే డబల్ మెంబ్రెయిన్ లేయర్ అది కూడా అంటే ఏ విధంగా అయితే ప్లాస్మా మెంబ్రెయిన్లో లిపిడ్స్ ప్రోటీన్స్ డబల్ మెంబ్రెయిన్ లేయర్ని ఏర్పరుస్తున్నాయో ఇక్కడ కూడా న్యూక్లియస్ కూడా ఏ విధంగా ఉంటుందంటే డబల్ మెంబ్రెయిన్ లేయర్గా ఉంటుంది ఒకసారి చూడండి న్యూక్లియస్ యొక్క స్ట్రక్చర్ గీస్తాను ఇది న్యూక్లియస్ యొక్క స్ట్రక్చర్ యాక్చువల్గా ఏంటంటే డబల్ మెంబ్రెయిన్ లేయర్ గా ఉంటుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ డబల్ మెంబ్రెయిన్ లేయర్లో మధ్య మధ్యలో ఏముంటాయంటే చిన్న చిన్న హోల్స్ అనేవి ఉంటాయి వాటిని ఏమంటారంటే న్యూక్లియర్ పోర్స్ అంటారు న్యూక్లియర్ పోర్స్ అదేవిధంగా న్యూక్లియర్ యొక్క మధ్య భాగంలో థర్డ్ పాయింట్ చెప్తున్నా న్యూక్లియర్ యొక్క న్యూక్లియస్ యొక్క మధ్య భాగంలో ఏముంటుందంటే న్యూక్లియోలస్ ఉంటుంది న్యూక్లియోలస్ ఓకే తర్వాత న్యూక్లియస్ యొక్క ఇన్నర్ పార్ట్లో ఏముంటుందంటే సైటోప్లాజం లాగానే దీనిలో కూడా ఏముంటుందంటే ఒక లిక్విడ్ అనేది ఉంటుంది దాన్ని ఏమంటారంటే న్యూక్లియోప్లాజం ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్గా రాసుకుంటూ పోవాలి ద లిక్విడ్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ది న్యూక్లియస్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ న్యూక్లియోప్లాజం ఓకే ద న్యూక్లియోలస్ ఇట్ ఈస్ అ రౌండ్ డెన్స్ మెటీరియల్ విచ్ ఈస్ ప్రజెంట్ మిడిల్ ఆఫ్ ది న్యూక్లియస్ అలా రాయాలి అయితే చూడండి న్యూక్లియర్ పోర్స్ యొక్క ఫంక్షన్ న్యూక్లియోప్లాజం యొక్క ఫంక్షన్ తర్వాత న్యూక్లియోలస్ యొక్క ఫంక్షన్ ఏంటో చూస్తే దీనికి సంబంధించిన ఐదు ఆరు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి అయిపోతాయి తర్వాత చూడండి న్యూక్లియోప్లాజంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్రోమోజోమ్స్ అనేటివి ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యూమన్ బీయింగ్స్లో క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి ఆ క్రోమోజోమ్స్లో డిఎన్ఏ ఉంటుంది ఆ డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అది చెప్తాను ఈ క్రోమోజోమ్స్ హ్యూమన్ బీయింగ్స్లో ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఆ ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్లో కూడా ఫార్టీ ఫోర్ వచ్చేసేసి ఆటోజోమ్స్ తర్వాత టూ వచ్చేసేసి అల్లోజోమ్స్ ఈ ఆటోజోమ్స్ అల్లోజోమ్స్ ఏంటంటే ఆటోజోమ్స్ అనేవి మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని సొమాటిక్ సెల్స్ని ఫామ్ చేస్తాయి అదేవిధంగా అల్లోజోమ్స్ ఏం చేస్తాయంటే అల్లోజోమ్లో డిఎన్ఏ ఉంటుంది ఆ డిఎన్ఏ నుండి ఏమి ఏర్పడతాయంటే ఎగ్ సెల్లు స్పామ్ సెల్ ఏర్పడతాయి ఇది స్పాము ఇది ఎగ్ ఎగ్ సెల్లు స్పమ్ సెల్స్ అంటే సెక్స్వల్ సెల్స్ ఏర్పడడానికి ఈ రెండు క్రోమోజోమ్స్ అనేవి రెస్పాన్సిబుల్ అవుతాయి రెస్ట్ ఆఫ్ ది పార్ట్ బాడీ మొత్తం వితౌట్ సెక్స్ సెక్స్వల్ సెల్స్ తప్ప మిగతా బాడీ పార్ట్స్ మొత్తం ఫార్టీ ఫోర్ క్రోమోజోమ్సే వాటి నుండి మాత్రమే ఫార్టీ ఫోర్ క్రోమోజోమ్స్ నుండి మాత్రం ఏర్పడుతుంది క్లియర్ ఆ తర్వాత చూడండి ఇవి క్రోమోజోమ్స్ క్రోమోజోమ్స్ యొక్క ఫంక్షన్ క్రోమోజోమ్లో డిఎన్ఏ ఉంటుంది డిఎన్ఏ నుండి ఏమంటే మన యొక్క ఆర్గాన్స్ అనేవి ఏర్పడతాయి సెల్స్ అనేవి ఏర్పడతాయి అనేది క్లియర్ తర్వాత చూడండి న్యూక్లియో పోర్ ఫస్ట్ న్యూక్లియో పోర్ కన్నా ముందు న్యూక్లియోలస్ అనేది మధ్య భాగంలో బాగా డెన్స్ మెటీరియల్గా ఉంటుంది ఇది చూడడానికి తిక్కుగా కనబడుతుంది దీని చుట్టూ ఎలాంటి న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు కానీ న్యూక్లియస్ యొక్క మధ్య భాగంలో ఈ విధంగా థిక్గా కనబడుతుంది ఈ న్యూక్లియోలస్లో ఏం జరుగుతుంది అంటే రైబోజోమల్ ఆర్ఎన్ఏ ఆర్ఆర్ఎన్ఏ సింథసిస్ అవుతుంది అదేవిధంగా రైబోజోమ్ యొక్క సబ్ యూనిట్స్ సింథసిస్ అవుతాయి ఆ సబ్ యూనిట్స్ ఏంటని రైబోజోమ్స్ చెప్తున్నప్పుడు చెప్తాను రైబోజోమల్ ఆర్ఎన్ఏ రైబోజోమల్ యొక్క సబ్ యూనిట్స్ ఎక్కడ సింథసిస్ అవుతాయి అంటే ఎక్కడ జనరేట్ అవుతాయి అంటే న్యూక్లియోలస్ జనరేట్ అయిపోయిన తర్వాత ఆ న్యూక్లియోలస్లో నుండి ఈ యొక్క సబ్ యూనిట్స్ కానీ ఆర్ఆర్ఎన్ఏ కానీ ఏం చేస్తుందంటే ఈ విధంగా బయటకు వస్తుంది ఈ విధంగా న్యూక్లియస్ చుట్టూ బయట ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే సైటోప్లాజం అంటారు చూడండి ఇక్కడ నుంచి సింథసిస్ అయ్యేసేసి ఆర్ఆర్ఎన్ఏ తర్వాత రైబోజోమ్ యొక్క సబ్ యూనిట్స్ సైటోప్లాజంలోకి వస్తాయి అది ఓకే ఇది దీని యొక్క ఫంక్షన్ తర్వాత చూడండి న్యూక్లియో పోర్స్ అనేటివి దాన్ని ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే ఇక్కడ నుంచి సింథసిస్ అయిన తర్వాత రైబోజోమ్స్ కానీ రైబోజోమ్ అరణ్య కానీ సైటోప్లాజమ్కి రావాలి అంటే దేని ద్వారా వస్తుందంటే న్యూక్లియో పోర్ ద్వారా మాత్రమే వస్తుంది అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది న్యూక్లియస్ గురించి సింపుల్గా న్యూక్లియస్ అనేది డబల్ మెంబ్రైన్ లేయర్ దాని మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది దానిలో ఆర్ఆర్ఎన్ఏ సబ్ యూనిట్స్ అనేవి రైబోజోమల్ సబ్ యూనిట్స్ సిన్సిస్ అవుతాయి తర్వాత ఆ అయినవి అన్నీ కూడా న్యూక్లియర్ పోర్స్ ద్వారా సైటోప్లాజంలోకి వస్తాయి తర్వాత దాని చుట్టూ న్యూక్లియో ఉంటుంది న్యూక్లియో ప్లాజంలో క్రోమోజోమ్స్ ఉంటాయి క్రోమోజోమ్ ఫార్టీ సిక్స్ ఉంటాయి ఫార్టీ ఫోర్ వచ్చేసి ఆటోజోమ్స్ ట్వంటీ వచ్చేసి అల్లోజోమ్స్ ఆటోజోమ్స్ అన్నీ మొత్తం బాడీ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తే ఫ్యూచర్లో అంటే డెవలప్మెంట్ స్టేజ్ బేబీ బర్త్ అయ్యేటప్పుడు అల్లోజోమ్స్ అనేవి స్పమ్ సెల్ ఎగ్ సెల్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఇది న్యూక్లియస్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు ఓకే నెక్స్ట్ ఏం చూద్దామంటే న్యూక్లియస్ అటాచ్ అయిన ఎండోప్లాస్మిక్ రెటిక్యులంని చూద్దాం ఓకే సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నథింగ్ బట్ ఈఆర్ అంటారు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం విచ్ ఈస్ వెరీ అడ్జస్సెన్స్ టు ది న్యూక్లియర్ మెంబ్రైన్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉన్నదే రాయాలి మనం న్యూక్లియర్ మెమరేన్గా వెరీ అడ్జస్టెంట్గా రాయాలి ఇవి ఏంటంటే ఫ్లాట్ స్ట్రక్చర్స్ ఫ్లాట్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తాయి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది టూ టైప్స్గా ఉంటుంది ఒకటి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం రెండోది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఏ విధంగా ఉంటుంది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఏ విధంగా ఉంటుందో చూడండి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే నార్మల్గా దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క రై ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద కనుక ఒకవేళ రైబోజోమ్స్ అటాచ్ అవుతే దాన్ని ఏమంటారంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం రైబోజోమ్స్ అనేవి చిన్న చిన్న గ్రానిల్స్ లాగా ఉంటాయి ఆ గ్రాన్యుల్స్ అనేటివి ఒకవేళ కనుక ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పై భాగంలో ఈ విధంగా అటాచ్ అవుతాయి ఇది చూడడానికి ఏ విధంగా ఉంటుందంటే రఫ్గా కనబడుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఓకే తర్వాత స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఏంటంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఎండోప్లాస్మిక్ రెటికులం మీద రైబోజోమ్స్ అనేటివి ఉండవు ఏంటివి రైబోజోమ్స్ అనేటివి ఆబ్సెంట్ అయితే రైబోజోమ్స్ అనేటివి ఆబ్సెంట్ అయితే దీని మీద రైబోజోమ్స్ ఉంటే దట్ ఈస్ ద రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఒకవేళ రైబోజోమ్స్ లేకపోతే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేసి సింపుల్ ఓకే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం దీని గురించి రాస్తే ఒక ఫోర్ పాయింట్స్ అవుతాయి తర్వాత దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే యాక్చువల్గా రైబోజోమ్స్ లోపల ట్రాన్స్లేషన్ అనే ఒక మెకానిజం జరుగుతుంది చెప్తాను రైబోజోమ్స్ వచ్చినప్పుడు చెప్తాను ట్రాన్స్లేషన్ అనే మెకానిజం ఎక్కడ జరుగుతుంది అంటే రైపోజోమ్స్లో జరుగుతుంది ఆ రైబోజోమ్స్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద ఉన్నాయి కాబట్టి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దట్ ఈస్ అ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం భాగంలో ఏం జరుగుతుందంటే ట్రాన్స్లేషన్ అనే ఒక మెకానిజం అనేది జరుగుతుంది అది ప్రోటీన్ సింథసిస్లో ఒక పార్ట్ అది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో జరుగుతుంది జరిగిన తర్వాత ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది యాక్చువల్గా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో జరిగిన తర్వాత ప్రోటీన్ సింథసిస్ అనేది జరిగిన తర్వాత ఈ ప్రోటీన్స్ అనేవి ఫోల్డింగ్ అనేది జరగాలి ప్రోటీన్స్ అనేవి ఫోల్డింగ్స్ అనేది జరగాలి ఆ ఫోల్డింగ్ ఎక్కడ జరుగుతుందంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లోపల జరుగుతుంది అంటే రైబోజోమ్స్ ప్రోటీన్ సింథసిస్ చేసి రఫ్ ఎండోప్లాస్మిక్ లోపలికి పంపిస్తుంది ఆ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ప్రోటీన్ అనేది ఫోల్డింగ్ అనేది జరుగుతుంది దీన్ని త్రీ డైమెన్షనల్ స్ట్రక్చర్ త్రీ డి స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ అంటారు క్లియర్ ఇవి రాస్తే సరిపోతుంది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్రి గురించి తర్వాత ఏంటి అంటే దాని పక్కనే ఉన్న గాల్గీ కాంప్లెక్స్ ఒకసారి చూద్దాం చూడండి గాల్గీ కాంప్లెక్స్ అనేది దాని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా దాని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది గాల్గీ కాంప్లెక్స్ గురించి ఫస్ట్ పాయింట్ ఏంటంటే విట్ ఈస్ వెరీ నియరర్ టు ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎండో ప్లాస్మిక్ రెటిక్యులం తర్వాత ఏంటంటే గాల్గీ కాంప్లెక్స్ యొక్క సైట్ని బేస్ చేసుకొని దీన్ని దీని యొక్క సైట్స్ని టూ డై టూ టైప్స్గా డివైడ్ చేస్తారు ఒకటి వచ్చేటువంటి ఇది వచ్చేసేసి న్యూక్లియస్ దగ్గరగా ఉంది ఈ సైట్ ఇది వచ్చేసి న్యూక్లియస్కి అవుట్ సైడ్ ఉంది ఇలాంటి న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న సైట్ను సిస్ సైట్ అంటారు సిఐఎస్ న్యూక్లియస్కు దూరంగా ఉన్న సైట్ని ఏమంటారంటే ట్రాన్స్ సైట్ అంటారు ఇక్కడ ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్ అనుకుంటే దగ్గరగా ఉంది ఇక్కడ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది అయినప్పటికీ కూడా దాని తర్వాతనే గాల్గి వస్తుంది దీన్ని ఏమంటారు అంటే సిస్ సైట్ అంటారు దాని తర్వాత ప్లాస్మా కి దగ్గరగా ఉండే సైట్ని ఏమంటారంటే ట్రాన్స్ సైట్ అంటారు సిస్ సైట్ ట్రాన్స్ సైట్ ఇది రెండో పాయింట్ మరి ఏం చేస్తుంది దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ప్రోటీన్స్ అనేటివి ఎక్కడ ఎండోప్లాస్మిక్ రెటికులంలో సింథసిస్ అవుతాయి రైబోజోమ్ మీద సింథసిస్ అయ్యి ఎండోప్లాస్మిక్ రెటికులంలోకి వచ్చిన తర్వాత ఎండోప్లాస్మిక్ రెటికులంలో ఫోల్డింగ్స్ అనేది జరిగిన తర్వాత ఎండోప్లాస్మిక్ రెటికులం నుండి గాల్గీ కాంప్లెక్స్కి వస్తాయి అంటే ఇక్కడ నుంచి దీనిలోకి వస్తాయి గాల్గి కాంప్లెక్స్లో ఏం జరుగుతుంది అంటే మేజర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ పోస్ట్ ట్రాన్స్లేషన్ మాడిఫికేషన్స్ పోస్ట్ ట్రాన్స్లేషన్ మాడిఫికేషన్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రోటీన్స్ ఫోల్డింగ్ జరిగిన తర్వాత కొన్ని మాడిఫికేషన్స్ అనేవి జరుగుతాయి ఆ మాడిఫికేషన్స్ ఏంటంటే షుగర్స్ యాడ్ చేయడం అదేవిధంగా లిపిడ్స్ యాడ్ చేయడం ఇలాంటివన్నీ కూడా ప్రోటీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది అంటే దీనికి షుగర్ యాడ్ చేస్తుంది తర్వాత లిపిడ్స్ యాడ్ అవుతాయి అలా షుగర్స్ లిపిడ్స్ యాడ్ చేయడాన్ని ఏమంటారంటే పోస్ట్ ట్రాన్స్లేషన్ మాడిఫికేషన్ యాక్చువల్లీ ఏం చెప్పినాను ట్రాన్స్లేషన్ అనేది ఈఆర్ దగ్గర జరుగుతుందని చెప్పినాను ఆ ట్రాన్స్లేషన్ తర్వాత జరిగే మాడిఫికేషన్స్ అన్నీ కూడా గాల్గీ కాంప్లెక్స్లో జరుగుతాయి అదేవిధంగా తర్వాత గాల్గీ కాంప్లెక్స్ జరిగిన తర్వాత ట్రాన్స్ పొజిషన్లో ఏం చేస్తుందంటే ఆ ప్రోటీన్స్ని ప్యాక్ చేస్తుంది ట్రాన్స్ పొజిషన్లో ప్రోటీన్స్ని చిన్న చిన్న వెసికిల్కి ఫామ్ చేసి ఆ ప్రోటీన్స్ని వెసికిల్స్ లోపల ఫామ్ చేస్తుంది అంటే ఇక్కడ నుంచి ఏమవుతుందంటే కొత్త సైటు ఈ విధంగా రిలీజ్ అవుతుంది చిన్న చిన్న ఎండో గాల్కీ నుండి కొన్ని వెసికిల్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతుంది దాని లోపల పోస్ట్ ట్రాన్స్లేషన్ మాడిఫికేషన్ జరిగిన ప్రోటీన్స్ అనేవి ఉంటాయి ఈ ప్రోటీన్స్ వీటిని ఏమంటారంటే వెసికిల్స్ అంటారు ఈ వెసికిల్స్ ఒకవేళ ఈ వెసికిల్స్ లోపల ఉన్న ప్రోటీన్స్ యొక్క ప్రోటీన్స్ కనుక ప్లాస్మా మెంబ్రెయిన్ వైన్ అనుకుంటే ఆ ప్లాస్మా మెంబ్రెయిన్కి వెసికిల్స్ వచ్చేసి అటాచ్ అవుతాయి ఆ ప్లాస్మా మెంబ్రెయిన్కి ఏమవుతుందంటే వెసికిల్స్ లోపల ఉన్న ప్రోటీన్ వచ్చేసేసి ప్లాస్మా మెంబ్రెయిన్కి వెళ్ళిపోతుంది ఇది ఏంటి అంటే గాల్గి కాంప్లెక్స్ ఓకే తర్వాత లైసోజోమ్స్ ఉన్నాయి లైసోజోమ్స్ గురించి చూద్దాం లైసోజోమ్స్ లైసోజోమ్స్ని ఏమంటారు అంటే సూసైడల్ బాడీస్ అంటారు సూసైడ్ అంటే ఏంటి అంటే ఒక సెల్లో ఉన్న అన్నెసరీ థింగ్స్ని ఈ లైసోజోమ్స్ ఏం చేస్తాయంటే తీసుకునేసి వాటిని డైజెస్ట్ చేసి చంపేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెల్ అనుకుంటాం లంగ్ సెల్ అనుకుందాం ఈ లంగ్ సెల్ లోపలికి ఒకవేళ లంగ్స్ ఉన్నాయి కదా లంగ్స్ లోపల సెల్స్ ఉంటాయి ఆ సెల్ లోపలికి కరోనా వైరస్ అనుకుంటే ఆ కరోనా వైరస్ని లైసోజోమ్స్ తీసుకునేస్తాయి లైసోజోమ్స్ని లైసోజోమ్స్ తీసుకునేస్తాయి ఆ లైసోజోమ్స్ ఏం చేస్తాయి అంటే ఈ లైసోజోమ్స్ లోపల ఏముంటాయంటే లైసోజోమల ఎంజైమ్స్ ఉంటాయి ఎసిడిక్ ఎంజైమ్స్ అంటారు ఆ ఎంజైమ్స్ అనేటివి బ్రేక్ చేస్తాయి ఏ విధంగా చేస్తే చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ లైసోజోమ్స్ సుసైడల్ బాడీస్ అన్న ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఆ సెల్ లోపల ఒక సెల్ ఈ విధంగా ఉంది సెల్ లోపలికి ఏంటి అంటే ఈ విధంగా ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వచ్చిందనుకుంటాయి ఈ బ్యాక్టీరియా వైరస్ వచ్చేసిన తర్వాత ఈ బ్యాక్టీరియా ఈడ ఉంది ఈ బ్యాక్టీరియా చుట్టూ ఏం ఏర్పడుతుందంటే ఒక ఫ్యాగోజోమ్ అనేది ఏర్పడుతుంది దీన్ని ఏమంటారంటే ఫ్యాగోజోమ్ ఇదే సెల్స్లో ఏముంటాయంటే దాని పక్కనే లైసోజోమ్స్ ఉంటాయి లైసోజోమ్స్ ఉంటాయి ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యాగోజోమ్ ఏర్పడిన తర్వాత ఫ్యాగోజోమ్ లోపల వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అవుట్ సైడ్ ఉన్నది వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్యాగోజోమ్స్కి ఏమి యాడ్ అంటే లైసోజోమ్స్ యాడ్ అవుతాయి దాన్ని ఆ కండిషన్ ఏమంటారు అంటే ఫ్యాగో లైసోజోమ్ అంటారు ఈ విధంగా ఫ్యాగోజోమ్ ఉంటుంది దాని లోపల వైరస్ ఉంటుంది లేదంటే బ్యాక్టీరియా ఉంటుంది దీని లోపల లైసోజోమ్లో నుండి రిలీజ్ అయిన ఎంజైమ్స్ అనేవి ఫ్యాగోజోమ్లోకి వస్తాయి కాబట్టి దాని ఫ్యాగో లైసోజోమ్స్ అంటారు ఈ లైసోజోమల్ ఎంజైమ్స్ ఏంటి అంటే అసెటిక్ ఎంజైమ్స్ పిహెచ్ తక్కువగా ఉన్న ఎంజైమ్స్ ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఈ యొక్క వైరస్ని డిస్ట్రాయ్ చేస్తాయి వైరస్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత వైరస్ ఏమవుతుందంటే చిన్న చిన్న ముక్కలు అవుతుంది చిన్న చిన్న ముక్కలు వేసి మళ్ళీ ఇదే ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా ఈ దీన్ని ఎండోసైటాసిస్ అంటారు ఒక సెల్ లోపలికి ఒక బ్యాక్టీరియాని కానీ వైరస్ కానీ తీసుకోవడాన్ని ఎండోసైటాసిస్ అంటారు తీసుకున్న తర్వాత లైసోజోమ్స్ యాడ్ అయిన తర్వాత ఫ్యాగోజోమ్స్ ఫామ్ అవుతాయి ఫ్యాగో లైసోజోమ్స్ తర్వాత ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ ఏదైతే ఉంటుందో అది చనిపోతుంది బ్రేక్ అయిపోతుంది బ్రేక్ అయిపోయిన తర్వాత ఇదే ప్లాస్మా మెంబ్రేను బ్రేక్ అయిన పార్టికల్స్ని బయటికి పంపిస్తే దాన్ని ఏమంటారు అంటే ఎండోసైటాసిస్ ఎగ్జోసైటాసిస్ అంటారు ఇది ఎండోసైటాసిస్ ఇక్కడ ఏంటంటే మన ఆర్గనైల్ ఏంటి అంటే లైసోజోము ఆ లైసోజోమ్స్ ఎందులో ఇన్వాల్వ్ అవుతుంది అంటే అన్నెసరీ పార్టికల్ ఫారిన్ పార్టికల్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ టాక్సికెన్స్ కానీ సెల్ లబ్బులు వచ్చినప్పుడు ఆ సెల్స్లో నుండి ఆ టాక్సికెన్స్ని బ్యాక్టీరియా వైరస్ని బయటికి పంపించడానికి లైసోజోమ్స్ అనేటివి సూసైడల్ బాడీస్గా ఇన్వాల్వ్ అవుతాయి అదేవిధంగా లైసోజోమ్స్ ఈ సెల్లో ఉన్న కొన్ని ఆర్గనైల్స్ అనేవి దాని ఏజ్ అయిపోయి ఉంటాయి అలాంటి ఏజ్ అయిపోయిన సెల్స్ ఆర్గనైల్స్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా ఉంది దాని యొక్క ఏజ్ అయిపోయి ఉంటుంది ఆ ఏజ్ అయిపోయిన తర్వాత ఈ ఆర్గనెల్ని కూడా ఏం చేస్తుందంటే ఫ్యాగోజోమ్ అనేది ఫామ్ అయ్యేసి దానికి లైసోజోమ్ అటాచ్ అవ్వడం వల్ల లైసోజోమ్ సేమ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఈ మైటోకాంట్రీ అని ఏం చేస్తుందంటే బ్రేక్ చేసేసి బయటికి పంపిస్తుంది దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఫ్యాగోజోమ్ ఫ్యాగో లైసోజోమ్ దాని యొక్క ఫంక్షన్ ముఖ్యంగా లైసోజోమ్ యొక్క ఫంక్షన్ ఇది లైసోజోమ్స్ గురించి ఈ విధంగా రాస్తే సరిపోతుంది క్లియర్ ఓకే నెక్స్ట్ ఏంటంటే మిగిలింది మైటోకాండ్రియా రైపోజోమ్స్ ఆ రెండు ఫంక్షన్ ఒకసారి చూస్తే ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుంది ఫస్ట్ మైటోకాండ్రియా చూద్దాం చూడండి మైటోకాండ్రియా అనేది సెల్ యొక్క సైటోప్లాజోంలో ఉంది దాని యొక్క స్ట్రక్చర్ ఫస్ట్ చూడండి క్లియర్గా వేసుకుంటే దాని యొక్క స్ట్రక్చరు ఇట్ ఈస్ ఆల్సో హ్యాస్ టూ మెంబ్రెయిన్స్ అంటే డబల్ మెంబ్రెయిన్ లేయర్స్ ఇక్కడ ఏంటంటే ఇలా అవుట్ సైడ్ ఉండేదాన్ని అవుటర్ మెంబ్రెయిన్ అంటారు అవుటర్ మెంబ్రెయిన్ అదేవిధంగా దీని యొక్క ఇన్సైడ్ ఏమవుతుంది అంటే ఈ యొక్క మెంబ్రేన్ అనేది యాక్చువల్గా ఫోల్డింగ్స్ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇన్నర్ మెంబ్రేన్ ఏ విధంగా అంటే ఫోల్డింగ్స్ జరిగి ఉంటుంది దీన్ని ఇన్నర్ మెంబ్రేన్ అంటారు ఇవన్నీ కూడా పాయింట్స్ అండి ఒక్కొక్క ఒక్కొక్క లేబులింగ్ ఒక్కొక్క పాయింట్గా రాయొచ్చు అవుట్ సైడ్ ఒక లేయర్ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ అవుటర్ మెమ్రైన్ ఇన్సైడ్ మెమ్రెన్ దట్ ఇన్ఫోల్డెడ్ ఇన్ టూ ఇన్సైడ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ఇన్నర్ మెబ్రైన్ అవుట్ సైడ్ మెమ్రెయిన్ ఇన్సైడ్ మెంబ్రెయిన్కు మధ్య భాగంలో ఒక కొంత స్పేస్ ఉంది కదండి ఈ స్పేస్ ఈ స్పేస్ని ఏమంటారు అంటే పెరీ మైటోకాండ్రియల్ స్పేస్ అంటారు ఏమిటి అంటే మైటోకాండ్రియా స్పేస్ అనేసి చెప్తారు పెరీ మైటోకాండ్రియల్ స్పేస్ తర్వాత ఇన్సైడ్ మొత్తం ఏంటి అంటే ఇది సైటోప్లాజం లాగే లిక్విడ్ అనేది ఉంటుంది లిక్విడ్ అనేది ఇక్కడ ఉంటుంది దీన్ని ఏమంటారంటే అంటే యొక్క మ్యాట్రిక్స్ అంటారు మ్యాట్రిక్స్ ఇప్పుడు చూడండి ఇన్నర్ మెంబ్రేన్ అనేది లోపలికి ఫోల్డింగ్స్ జరిగినప్పుడు ఈ విధంగా లోపలికి వెళ్ళిన దాన్ని ఇన్నర్ సైడ్ ఫోల్డింగ్ జరిగిన దాన్ని ఏమంటారంటే క్రిస్టే అంటారు క్రిస్టే ఇది దీని యొక్క స్ట్రక్చర్ ఈ మాత్రం జ తర్వాత మైటోకాండ్రియా యొక్క లోపలి భాగంలో మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా డిఎన్ఏ అంటే క్రోమోజోమ్స్ అండి క్రోమోజోమ్స్ ఈ క్రోమోజోమ్స్ అంటే న్యూక్లియస్ లోపల ఉంటాయి దాంతోపాటు ఎక్కడుంటాయి మైటోకాండ్రియాలో మైటోకాండ్రియా డిఎన్ఏ ఉంటుంది అదేవిధంగా మైటోకాండ్రియాలో మైటోకాండ్రియా యొక్క రైబోజోమ్స్ ఉంటాయి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మైటోకాండ్రియా యొక్క రైబోజోమ్స్ మైటోకాండ్రియా రైబోజోమ్స్తో పాటు మైటోకాండ్రియాలో మైటోకాండ్రియా ఎం ఉంటుంది మెసెంజర్ ఆరణ్య రైబోజోమ్స్ చెప్తున్నప్పుడు మెసెంజర్ అరణ్యం ఏంటనేది చెప్తాను ఓకే ఇది దీని యొక్క స్ట్రక్చర్ ఓకే దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే రెండే రెండు ఫంక్షన్స్ రాసుకోవాలి ముఖ్యమైనవి ఒకటి వచ్చేసేసి టీసీఏ సైకిల్ ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అనేది మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్లో జరుగుతుంది మాట్రిక్స్ తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది మైటోకాండ్రీ యొక్క ఇన్నర్ మెంబ్రెయిన్లో జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్నర్ మెంబ్రెయిన్లో జరుగుతుంది వాట్ ఈస్ యాక్చువల్గా టీసీఏ ఏటీసీ అంటే ఏంటంటే చూడండి మనం తీసుకున్న ఎనర్జీ అనేది ఏటీపీగా కన్వర్ట్ అవ్వాలి అలా ఏటీపీగా కన్వర్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ అంటే తీసుకున్న ఎనర్జీ గ్లూకోజ్ రూపంలో ఉంటుంది ఉంటుంది ఆ గ్లూకోజ్ అనేది గ్లైకాలసిస్ అనే ఒక ప్రాసెస్లోకి ఎంటర్ అవుతుంది గ్లూకోజ్ గ్లైకాలసిస్ ఆ గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుందంటే సైటోప్లాసన్లో జరుగుతుంది చూడండి అదే గ్లైకాలసిస్ దట్ కంటిన్యూ టు ది టీసీఏ అగైన్ టీసీఏ కంటిన్యూ టు ది ఈటీసీ అంటే ఒక గ్లూకోజ్ నుండి రావాల్సిన మొత్తం ఎనర్జీ అనేది ఏటీపీ రూపంలో వస్తుంది ముప్పై నాలుగు ఏటీపీలు వస్తాయి ఒక గ్లూకోజ్ నుండి ముప్పై నాలుగు ఏటీపీలు వస్తాయి ఆ ఏటీపీలు రావాలి అంటే టీసీఏ సైకిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడం అని జరగాలి గ్లైకాలసిస్ ఫస్ట్ ఏమవుతుంది అంటే సైటోప్లాజంలో జరిగి దాని నుండి ఏర్పడిన ప్రోడక్ట్స్ అనేవి టీసీఏ సైకిల్లోకి ఎంటర్ అవుతాయి అది ఎక్కడ జరుగుతుంది అంటే మైటోకాన్ యొక్క మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ లోపల తర్వాత దీని నుండి ఏర్పడిన ప్రోడక్ట్స్ ఏంటంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడం ద్వారా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది దట్ ఈస్ అ ఏటీపీ ముప్పై నాలుగు ఏటీపీలు అవి ఎక్కడంటే ఇన్నర్ మెంబ్రెయిన్లో ఏర్పడతాయి అంటే ఈ యొక్క ఇన్నర్ మెబ్రెయిన్లో ఏముంటుంది అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది ఉంటుంది యొక్క స్ట్రక్చర్ డీటెయిల్ స్ట్రక్చర్ చూసినప్పుడు వీటి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియరా ఇది మైటోకాన్యా గురించి ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఫైనల్గా ఏమున్నాయంటే రైబోజోమ్స్ ఉన్నాయి ఇవి చూడండి రైబోజోమ్స్ ఈ రైబోజోమ్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయి అంటే ప్రోటీన్ సింథసిస్కి యూజ్ అవుతాయి ప్రోటీన్ సింథసిస్కి యాక్చువల్గా ప్రోటీన్ సింథసిస్ అంటే ఏంటి అంటే ఒక ప్రోటీన్ అన్ని ఒక ప్రోటీన్ నుండి ఇంకో ప్రోటీన్ అనేది రావడం అంటే ఇంకో ప్రోటీన్ ప్రొడ్యూస్ అవ్వడాన్ని ప్రోటీన్ సింథసిస్ అంటారు సింపుల్గా ఎలా జరుగుతుంది అంటే చూడండి యాక్చువల్గా మనకు న్యూక్లియస్ లోపల ఏమున్నాయండి రైబో న్యూక్లియస్ లోపల యాక్చువల్ క్రోమోజోమ్స్ ఉన్నాయి ఈ క్రోమోజోమ్స్ ఈ విధంగా ఉంటాయి నలభై ఆరు క్రోమోజోమ్స్ ఉన్నాయి అనేటివి ఉంటాయి లేదంటే ఇరవై మూడు పేర్స్గా ఉంటాయి ట్వంటీ త్రీ పేర్స్ లేదంటే ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఈ క్రోమోజోమ్లో ఏముంటుందంటే డిఎన్ఏ ఉంటుంది ఈ డిఎన్ఏ అనేది హెలిక్స్ అయి ఉంటుంది ఒకదానికొకటి చుట్టుకొని ఉంటుంది దాంట్లో నేను ఒకవేళ ఒక స్టాండ్గానే తీసుకుంటే దాంట్లో కొంత కొంత పార్ట్ డివైడ్ అయి ఉంటుంది ఈ సబ్ పార్ట్స్ని ఏమంటారంటే జీన్స్ అంటారు సబ్ పార్ట్స్ని జీన్స్ అంటారు ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క ప్రోటీన్ అనేది వస్తుంది సింపుల్ దీని నుండి ఒక ప్రోటీన్ దీని నుండి ఒక ప్రోటీన్ దీని నుండి ఇంకో ప్రోటీన్ అంటే డిఎన్ఏలో జీన్స్ ఉంటాయి ఆ డిఎన్ఏ డబుల్ ఎలిక్స్ ఉంటుంది అది క్రోమోసోమ్స్ రూపంలో ఉంటుంది దాని నుండి ప్రోటీన్స్ అనేటివి వస్తాయి ఆ ఒక్కొక్క జీన్ నుండి ఒక్కొక్క ప్రోటీన్ వస్తుందని చెప్తున్నారు ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రోటీన్ రావాలి అంటే ఏం జరగాలంటే ఫస్ట్ ఈ యొక్క డిఎన్ఏ దట్ కన్వర్టెడ్ ఇన్ ది ఎంఆర్ఎన్ఏ ఇది ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటారు ఈ విధంగా డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ కన్వర్షన్ అంటే ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు తర్వాత ఎంఆర్ఎన్ఏకి ఏం బైండ్ అవుతాయంటే చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ రైపోజోమ్స్ బైండ్ అవుతాయి రైబోజోమ్స్ బైండ్ అవుతాయి నేను ఆల్రెడీ చెప్తున్నాను ఇక్కడ ఎండోప్లాజ్మిక్ రెటిక్యుల మీద ఉన్న రైబోజోమ్స్ బైండ్ అవుతాయి అదేవిధంగా రైబోజోమ్స్ కూడా సైటోప్లాజమ్లో ఫ్రీగా కూడా ఉంటాయి వాటిని సైటోసాలిక్ రైబోజోమ్స్ లేదంటే ఫ్రీ రైబోజోమ్స్ అంటారు ఈ రైబోజోమ్స్ బైండ్ అయిన తర్వాత ఏందంటే దీనికి ఒక టీఆర్ఎన్ఏ వస్తుంది టీఆర్ఎన్ఏ ఈ ప్రాసెస్ అంతా కొద్దిగా కాంప్లికేటెడ్ జస్ట్ గుర్తుపెట్టుకోండి టీఆర్ఎన్ఏ వచ్చేసి ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న సీక్వెన్స్ని బేస్ చేసుకొని ఓకే ఈ సీక్వెన్స్ ఏంటంటే అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ యురాసిల్ అనే సీక్వెన్స్ ఉంటుంది ఇది డీటెయిల్గా చదవాలంటే కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది ఈ సీక్వెన్స్ని బేస్ చేసుకొని ఏం చేస్తుందంటే ప్రోటీన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సీక్వెన్స్ అన్నీ బేస్ చేసుకొని ఏం చేస్తుందంటే అమైనో యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అలా అమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఒకదానికొకటి కలిస్తే ఏం ఏర్పడుతుందంటే పెప్టైడ్ ఏర్పడుతుంది ఈ విధంగా చూడండి ఈ విధంగా పెప్టైడ్ ఏర్పడాలి అంటే ఎంఆర్ఎన్ఏ నుండి పెప్టైడ్ ఏర్పడాలంటే ఒక ప్రాసెస్ జరుగుతుంది దాన్ని ఏమంటారు అంటే ట్రాన్స్లేషన్ అంటారు ఈ ట్రాన్స్లేషన్ మెకానిజంలో పెప్టైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఈ పెప్టైట్స్ మళ్ళీ ఏమవుతాయి అంటే ఫోల్డింగ్స్ అనేవి జరుగుతాయి ఈఆర్లో ఫోల్డింగ్స్ జరిగి ఈఆర్ నుండి మళ్ళీ ప్యాకేజింగ్ ఇంది ఏంటి గాల్గే కాంప్లెక్స్ దాని నుండి ఎక్కడైతే టార్గెట్ సైట్ ఉంటుందో ఆ టార్గెట్ సైట్కి వెళ్ళిపోతుంది ఇది ఏంటి అంటే రైబోజోమ్స్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయంటే చూడండి ట్రాన్స్లేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి దిస్ ద కాన్సెప్ట్ రైబోజోమ్స్ అనేటివి యాక్చువల్గా ఏంటి అంటే టూ టైప్స్గా ఉంటాయి ఒకటి యూ క్యారెట్స్లో ఒకలాగా ప్రో క్యారెట్స్లో ఒకలాగా రైబోజోమ్స్ అనేవి ఉంటాయి యూ క్యారెట్స్లో ఉండే రైబోజోమ్స్ని ఎయిటీఎస్ అంటారు ప్రో క్యారెట్స్లో ఉండేదాన్ని సెవెంటీఎస్ అంటారు ఈ ఎయిటీఎస్ రైబోజోమ్స్ అనేటివి యూ క్యారెట్స్లో ఏ విధంగా ఉంటాయంటే చూడండి టూ ఇంపార్టెంట్ సబ్ యూనిట్స్గా ఏర్పడి ఉంటాయి ఒకటి స్మాల్ సబ్ యూనిట్ ఇంకోటి లార్జ్ సబ్ యూనిట్ దిస్ వన్ ఈజ్ అ లార్జ్ దిస్ వన్ ఇస్ అ స్మాల్ సబ్ యూనిట్ స్మాల్ సబ్ యూనిట్ లార్జ్ సబ్ యూనిట్స్ సబ్ యూనిట్ అనేసి చెప్తారు ఈ స్మాల్ సబ్ యూనిట్ లార్జ్ సబ్ యూనిట్స్ ఇవి రెండు కలిసి ఏం చేస్తాయంటే ఈ విధంగా ఎంఆర్ఎన్ఏ మీద బైండ్ అవుతాయి ఓకే ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్గా యూ క్యారెట్స్లో ఉన్న రైబోజోమ్స్ ఎయిటీఎస్ కానీ సబ్ యూనిట్స్గా డివైడ్ అయినప్పుడు ఆ ఎయిటీఎస్ దట్ కన్వర్ట్ ఇన్ టు లార్జ్ సబ్ యూనిట్ వచ్చేసేసి సిక్స్టీ గాను స్మాల్ సబ్ యూనిట్ వచ్చేసేసి ఫార్టీ గాను కన్వర్ట్ అవుతుంది యాక్చువల్గా ఒక డౌట్ రావచ్చు ఇక్కడ ఎయిటీ అని చెప్తున్నారు కానీ సిక్స్టీ ప్లస్ ఫార్టీ అనేది హండ్రెడ్ అవుతుంది కదా అనేసి ఓకే ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే స్వెడ్బర్గ్ యూనిట్స్ సెంట్రిఫికేషన్ చేసినప్పుడు ఈ యొక్క సబ్ యూనిట్స్ ఇండివిజువల్గా చేసినప్పుడు సెడిమెంటేషన్ కోసెంట్ ఏ విధంగా ఉంటుందంటే సిక్స్టీ స్వెడ్బర్గ్ యూనిట్స్ దగ్గర ఇది చేసినప్పుడు ఫార్టీ ఇయర్స్ దగ్గర ఈ రెండు కలిసి ఉన్నప్పుడు చేసినప్పుడు ఎయిటీ ఇయర్స్ వస్తుంది ఇంకా దీని గురించి డీటెయిల్గా తెలియాలి అంటే నేను నీట్ ఇంటర్మీడియట్ చెప్తున్నప్పుడు అక్కడ రైబోజోమ్స్ ఒక క్లాస్ చెప్పాను దాంట్లో క్లియర్గా ఏ విధంగా స్వెట్బర్గ్ యూనిట్స్ అనేవి ఉంటాయనేది ఉంటుంది ఓకే ఒకవేళ కావాలి అంటే మీరు ఆ క్లాస్ చూస్తే దీనికి క్లారిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా తర్వాత చూడండి ఇక్కడ హెచ్ఏసి ఎయిటీ ఇయర్స్ రైబోజోమ్లో సిక్స్టీ ఎయిట్ ఫా సిక్స్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఉంటుంది ఈ రెండిట్లో కూడా ఆర్ఎన్ఎస్ అనేటివి ఉంటాయి ఆర్ఆర్ఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ రైబోజోమల్ ఆర్ఎన్ఏ అంటారు ఈ ఫార్టీ ఇయర్స్లో ఒక టైప్ ఆఫ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ ఉంటుంది సెవెన్ సిక్స్టీ ఇయర్స్లో ఇంకో టైప్ ఆఫ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ ఉంటుంది ఆ రైబోజోమల్ ఆర్ఎన్ఏ అనేది ఈ యొక్క ఈ రైబోజోమ్స్ ఇంక సపరేట్ క్లాస్ తీసుకుంటాను అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఆర్ఎన్ఏస్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ అనేసి ఫైవ్ పాయింట్ ఎయిర్స్ ఎయిట్ ఎస్ అనేసి ట్వంటీ ఎయిట్ ఎస్ అనేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అవి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కలాగా ఉంటాయి అవి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఎంత దేని అంటే మన యొక్క రైబోజోమ్స్ యొక్క స్ట్రక్చర్ దాని యొక్క ఫంక్షన్ క్లియర్ ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు నా ఛానల్ గ్రోత్ కోసం ఈ యొక్క ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ అస్